హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మనము ఈ దీపావళి సందర్భంగా ఇంట్లోనే డిఐవైగా మనము వాటర్తో క్యాండిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వాటర్ క్యాండిల్స్ చేసుకోవడం మీకు కనుక ఒకవేళ తెలిస్తే దీన్ని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, నేను ఈ వాటర్ క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాంటి రెండు గాజు బౌల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే వీటి ప్లేస్లో మనము గ్లాస్ కానీ తీసుకోవచ్చు, కాకపోతే ఏవైనా కూడా గాజుతో చేసినవి అయితే బాగుంటుంది. నేను నా దగ్గర ఈ బౌల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ తీసుకున్నాను, తర్వాత వాటర్ తీసుకున్నాను, తర్వాత నా దగ్గర ఇలా కొన్ని కలర్ స్టోన్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉండే స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ని తీసుకున్నాను నేను డెకరేషన్ కోసం. మీరు కావాలంటే వీటి ప్లేస్లో కలర్ కలర్ థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏవైనా ఉంటే తీసుకోవచ్చు, మన దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు జస్ట్ ఫర్ డెకరేషన్. నెక్స్ట్ నేను ఇలా కొన్ని క్రేయాన్ కలర్స్ తీసుకున్నాను. మీరు కలర్స్ కనుక లేకపోతే జస్ట్ ఫుడ్ కలర్ని కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక మ్యాచ్ బాక్స్, ఇంకా ఒక సీజర్స్ తీసుకున్నాను. ఓకే, నేను వత్తుల్ని ఇలా ముందుగానే ఆయిల్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే కొద్దిసేపు ఎక్కువగా వెలుగుతాయి వత్తులు. ఓకే, ముందుగా మనము ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకోవాలి. ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దాన్ని మనము ఇలా ఫోల్డింగ్స్తో మలవాలి. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ మలిచి ఒక కార్నర్లో మనము నేను చూపిస్తున్న ఈ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక రౌండ్గా ఉండే షేప్ వస్తుంది. మనం ఏ కంటైనర్ అయితే తీసుకుంటున్నామో ఆ కంటైనర్ సరిపోయేటట్టుగా మనం ఇలా ప్లాస్టిక్ షీట్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ షీట్ మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ రంధ్రం, ఎందుకంటే మనం వత్తిని పెట్టుకోవడానికి వీలుగా. చూడండి, నేను ఇప్పుడు ఆ ప్లాస్టిక్ షీట్కి హోల్ చేసి ఇలా వత్తిని పెట్టుకున్నాను. పైకి కనిపించే వత్తి ఇలా చిన్నగా ఉండాలి, కింది సైడ్ వత్తిని ఇలా స్టిక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ దీన్ని స్టిక్ చేయడానికి ఒక ప్లాస్టర్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇలా స్టిక్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే ఇలా స్టిక్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి బౌల్స్లలో. బౌల్ కానీ గ్లాస్ కానీ దేనిలోనైనా మనం 3x4 వరకు కూడా ఈ వాటర్ని ఫిల్అప్ చేసుకోవాలి. 3x4 వరకు ఇలా వాటర్ని మనం ఫిల్అప్ చేసుకోవాలి. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఇంకా కెమెరా కంటే కూడా మీరు డైరెక్ట్గా చేసుకున్నప్పుడు చూడండి చాలా అందంగా కనిపిస్తాయి. నేను ఇక్కడ కెమెరాలో పైనుంచి కనిపిస్తుంది కాబట్టి మీకు ఇంకా తెలియకపోవచ్చు, డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీవాలికి. ఓకే, నేను ఇందులో ఈ స్టోన్స్ వేస్తున్నాను. ఈ కలర్ స్టోన్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటిని వాడుతున్నాను. చెప్పాను కదా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఈ వాటర్లో కొంచెం కలర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్స్ని వాడుతున్నాను. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కలరు, ఒక దానిలో పింక్ ఒక దానిలో బ్లూ వాడుతున్నాను. చెప్పాను కదా మీ దగ్గర కనుక ఈ కలర్స్ లేకపోతే మీరు జస్ట్ మన ఫుడ్ కలర్ దొరుకుతుంది కదా, దాన్ని ఒక పించ్ అలా తీసుకొని వాడుకున్నా సరిపోతుంది. చూడండి, నేను ఇందులో పింక్ ఇంకొక దానిలో బ్లూ వేశాను. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్ని వేసుకోవాలి. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి ఒక్కొక్క దానిలో ఒకటి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ షీట్ని నెమ్మదిగా దానిపైన పెట్టాలి. కేర్ఫుల్గా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ మళ్ళీ పైకి వస్తుంది, అందుకని వాటర్ రాకుండా జస్ట్ మనం పైన జస్ట్ కేర్ఫుల్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసి వాటిని మనము ఆకిపుల్లతో వెలిగించుకోవాలి అంతే. చూడండి, ఇక్కడ నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, ఆ లోపల ఉన్న స్టోన్స్ కూడా మనకి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా.
ఈ దీపావళికి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా అందంగా కనిపిస్తాయి. మీరు దేవుడి దగ్గర అయినా ఇంకా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వీటితో పాటు మనకి మామూలుగా చిన్న చిన్న బల్బ్స్ కూడా దొరుకుతుంటాయి కదా, ఎలక్ట్రిక్ బల్బ్స్, వాటిని కూడా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. బాయ్ బాయ్.